హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి ఎగ్జిబిషన్ అండి. ఇది మా అత్తగారి వాళ్ళ ఊర్లో అన్నమాట. ఫెస్టివల్ కదా, సో అక్కడికి వెళ్ళినప్పుడు ఇలా ఎగ్జిబిషన్కి వెళ్ళాము అందరం ఉన్నామనేసి. ఇది నేషనల్ ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ అండి. సో టికెట్ వచ్చేసి 30 రూపీస్ అన్నమాట. 4 ఇయర్స్ లోపు కిడ్స్కి టికెట్ అవసరమేం లేదండి, మిగిలిన వాళ్ళందరికీ టికెట్ కావాలి. సో ఇంకా మేము టికెట్స్ తీసుకొని ఇంకా లోపలికి వచ్చామండి. ఎంట్రన్స్లోనే ఇలాగ రైడ్స్ అన్నీ ఉన్నాయండి కిడ్స్కి, ఇలా జంపింగ్ అండ్ జెయింట్ వీల్స్, కార్స్, ఇంకా అలాగా మొత్తం చాలా ఉన్నాయి. కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు, పెద్దవాళ్ళకు కూడా ఉన్నాయండి రైడ్స్. ఇంకా ఇక్కడ పిల్లల్ని ఇలాగా ఈ కార్స్ ఉన్నాయి కదా, ఇవి ఎక్కించామండి. ఇవి ఏంటంటే నార్మల్గా మెషిన్తో తిరిగేవి ఉన్నాయి, ఇలాగా హ్యాండ్తో తిప్పి ఉండేవి. చిన్నపిల్లలకైతే ఇవి బాగుంటాయిలా అని చెప్పేసి మేము అది ఎక్కించాము. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ డ్యాన్స్ అండి. ఇది నాకు రైడ్స్ అన్నింటిలో కల్లా ఇష్టమైంది బ్రేక్ డ్యాన్స్ అనమాట. మీకు కూడా ఎవరికైనా ఇష్టమైతే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ దీని తర్వాత ట్రైన్ ఉందండి. ఈ ట్రైన్ ఏంటంటే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎక్కచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి గేమ్స్ అండి. గేమ్స్ బాగా అనిపించినాయి. 50 రూపీస్ అనమాట. 50 రూపీస్కి సింగిల్ బాల్ ఇస్తాడు, ఆ సింగిల్ బాల్తో సింగిల్ షాట్లో కొట్టేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రైఫిల్ షూటింగ్ అండి. ఈ రైఫిల్ షూటింగ్కి 50 రూపీసే అండి. 5 ఛాన్సెస్ ఉంటాయి. 5 ఛాన్సెస్కి 5 బెలూన్స్ పగలగొట్టేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ గేమ్ వచ్చేసి ఇది కూడా 50 రూపీసే అండి. అయితే మనకి ఒక 6 బాల్స్ ఇస్తారనమాట. ఆ 6 బాల్స్ని మనం ఇదిగో అక్కడ స్టార్టింగ్ పాయింట్ అని ఉంది కదా, అక్కడ పెట్టేసి అక్కడ నుంచి వదిలాలన్నమాట కాయిన్. అక్కడ కింద నంబర్స్ ఉన్నాయన్నమాట, 1, 2, 6. ఆ 6 నంబర్స్లో ఎక్కడికైతే వెళ్ళిందో ఆ నెంబర్ కౌంట్ అవుతుంది కదా. అలాగా మనం ఓవరాల్ మొత్తం గేమ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎన్ని వేసామో ఎంత నెంబర్ కౌంట్ చేస్తారు, ఆ కౌంట్ చేసిన దాన్ని నెంబర్తో అక్కడ మ్యాచ్ చేసుకుంటారనమాట. వెనక గిఫ్ట్స్ ఉన్నాయి కదా, ఆ గిఫ్ట్స్ దగ్గర కౌంట్ చేసుకొని మనకి ఆ నెంబర్కి ఏ గిఫ్ట్ వస్తుందో ఆ గిఫ్ట్ ఇస్తారు. చూడండి నాకు ఏ గిఫ్ట్ వచ్చిందో. అదిగోండి డస్ట్ ఎత్తుతాం కదా, ఆ చాట్ వచ్చింది. సో నవ్వలేక అల్లాడిపోయామన్నమాట. ఇంకా మంచి గేమ్ వస్తుంది. అదిగోండి తిను మా మేనల్లుడు అనమాట, వాడు అత్త టైగర్ టైగర్కి అని చెప్పాడు. సో ఇది అయిపోయింది నాకు. తర్వాత మా వదిన వాళ్ళు కూడా ఆడారనమాట. వాడు కూడా నేను ఈసారి టైగర్కే వేస్తాను, టైగర్ వస్తుంది అని చెప్పి వేసాడు. వాళ్ళకు కూడా ఏం వచ్చిందో చూడండి ఒకసారి. మేమందరం వేస్తుంటే మా బావ వాళ్ళ అబ్బాయి ఈ బుడ్డాడు కూడా ఆడు కూడా వేస్తున్నాడు, నేను వేస్తా అని చెప్పి అది కింద పడిపోయింది అనమాట. అయినా కానీ కౌంట్ ఉండదు, మనకి ఇచ్చేస్తారు బాల్. ఇలాగా మొత్తం వేసేస్తూ ఉన్నారండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ట్రై చేస్తూ ఉన్నారు. సో లాస్ట్ బాల్ మా బావ వేస్తున్నారనమాట. ఇక్కడ కౌంట్ వచ్చేసి 20 అండి. 20కి చూడండి చిన్న బౌల్ వచ్చిందనమాట. మేము పే చేసిందేమో 50 రూపీస్, ఈ గిఫ్ట్స్ అన్నీ 20 రూపీస్, 30 రూపీస్ ఉంటాయి. 20 రూపీస్ బొక్క అనుకున్నాము, బట్ బాగా అనిపించింది అనమాట. బాగా ఫన్గా అనిపించింది, కొంచెం ట్రై చేయాలి ఎగ్జైటింగ్ ఏమొస్తాయి అనేసి అనిపించింది. సో మేము కూడా ట్రై చేసాము, ఇక్కడ మా అక్క కూడా ట్రై చేస్తుంది అనమాట. అందరికీ అలా ఎగ్జైటింగ్ అనమాట, ఏమొస్తాయి మాకు ఎన్ని వస్తాయి అని అలా చూద్దామనే ఎగ్జైట్మెంట్తో అందరం ఆడుతూ ఉన్నాము. కానీ బాగా అనిపించాయండి గేమ్స్ అన్నీ. సో ఇప్పుడు గిఫ్ట్ ఏమొచ్చిందంటే ఇది ఉంది చిన్న స్టూల్, బట్ పిల్లలకి మాత్రం బాగా యూజ్ అవుతుంది అనుకున్నాము, బాగా అనిపించింది. నెక్స్ట్ ఆర్చరీ అండి. నెక్స్ట్ ఇది రింగ్ గేమ్ అనమాట. మనకి రింగ్స్ ఇస్తారు కదా, 50 రూపీస్కి 5 రింగ్స్ ఇచ్చారు. ఆ రింగ్స్ మనం దేని మీద వేస్తే దానికి అది మనకు వస్తుందన్నమాట. ఇది ఒక గేమ్, బట్ ఇది ట్రై చేసినా ఏం రాదులే అని చెప్పేసి మేము ఇది అసలు ఆడలేదండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది కూడా డైస్ గేమ్ అనమాట. ఇది ట్రై చేసాము, వీటికి కూడా గిఫ్ట్స్ ఇట్లా ఇచ్చారు. ఇది ట్రై చేశాను, చూసారు ఎంత కామెడీగా నవ్వుకుంటున్నాము, జల్లెడ వచ్చింది. అయితే 11 or 12 అది ఒకసారి చూడమని చెప్పాను, మళ్ళీ కన్ఫ్యూజన్ అనిపించింది. కానీ అదే సరేలే, ఏదో ఒకటి అట్లీస్ట్ యూజ్ అవుతుంది ఇంట్లోకి అని చెప్పేసి తీసుకొని వచ్చాం. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ క్లాత్స్ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ బాగా అనిపించాయండి కొన్ని. ఇక్కడ
ఇక్కడ ఇవి ఉన్నాయి కదా కలంకారీ ప్రింట్స్తో, అవి కొంచెం బాగా అనిపించినాయి. ఇంకా మిగిలినవి నార్మల్గా ఎక్కడైనా దొరికేలానే అనిపించాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇయర్ రింగ్స్ అండి. ఇయర్ రింగ్స్ కూడా కలెక్షన్ బాగా అనిపించినాయి, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఒక 4-5 మోడల్స్ మాత్రం కొంచెం కొత్తగా అనిపించినాయి, ఎక్కడా చూడలేదు నేను, బాగా అనిపించినాయి. ఇంకా క్లారిటీగా చూపిద్దాం అనుకున్నాను కానీ చాలామంది రష్ ఉన్నారండి, సో అందుకనే చూపించలేదు. అండ్ క్లిప్స్, బ్యాండ్స్ అవి కూడా ఉన్నాయన్నమాట. ఇలాగ ఇక్కడ ఈ క్లిప్స్ ఇవన్నీ 30 రూపీస్ అలా ఉన్నాయి. అండ్ అన్నిట్లో ఒకలా బాగా అనిపించినాయి ఏంటంటే ఇలాగ ఆక్స్టైజ్ జ్యువెలరీ అండి, చూడండి చాలా బాగా అనిపించినాయి అన్నమాట. చాలా యునిక్గా కూడా అనిపించాయి, నేను ఎక్కడ చూడలేదు అవి, బట్ మోడల్ కానీ అవంతా చాలా బాగా అనిపించినాయి. అండ్ నెక్స్ట్ బీడ్స్, బీడ్స్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. బ్లాక్ బీడ్స్, ఇది బ్లాక్ బీడ్ కొంచెం నార్మల్ చైన్లా ఉంది, అవి కూడా బాగా అనిపించినాయి అండి. ఇంకా ఇలా చైన్స్ అండ్ క్లిప్స్, బ్యాండ్స్ అలా అన్నీ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ స్మోక్ బిస్కెట్స్ అన్నమాట, 30 రూపీస్ అండి చిన్న కప్పు మనకి. సో ఇలాగ అందరూ ట్రై చేస్తున్నారు, ట్రై చేసి వీడియోస్ అలా తీసుకుంటూ ఉన్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బైక్స్ అండి. ఇవి సపోర్ట్ ఎక్కువ లేదు, పట్టుకోలేరు అనేసి మేము పిల్లల్ని ఎక్కించలేదు. నెక్స్ట్ ఇక్కడ పొటాటో స్ప్రింగ్స్ అండి. ఇది ఒక్కొక్క పీస్ వచ్చేసి 60 రూపీస్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ పిల్లలు బోటింగ్ అండి, బోటింగ్ ఎక్కారు. అయితే దీన్ని అసలు ఆపరేట్ చేయగలుగుతాడా లేదా అనుకున్నాం ఫస్ట్, బట్ ఆటోమేటిక్గా వాళ్ళే చిన్నగా వెళ్ళినగానే చేస్తూ ఉన్నారనమాట, బాగానే తిప్పుతూ ఉన్నారు. మధ్య మధ్యలో అలా క్లాష్ చేసిచ్చుకుంటూ బాగా అనిపించింది వాళ్ళకి కూడా, చాలాసేపు ఎంజాయ్ చేశారు. ఇది కూడా ఈచ్ వన్ వచ్చేసి 50 రూపీస్ అండి కిడ్స్కి అయితే. అండ్ నెక్స్ట్ జెయింట్ వీల్, వీటికైతే 80 రూపీస్ అండి. ట్రైన్ 80 రూపీస్, అండ్ బ్రేక్ డ్యాన్స్ ఇవన్నీ 80 రూపీస్ అన్నమాట. అండ్ టైటానిక్ కూడా ఉంది, టైటానిక్ కూడా ఎక్కాడనమాట బుడ్డోడు. ఎక్కితే అది ఎక్కిన దగ్గర నుంచి కొంచెం భయపడ్డాడు అనమాట, సో అందుకని బోటింగ్కి కూడా ఎక్కించలేదు. అండ్ ఆపరేట్ చేయడం కూడా కష్టం కదా ఇంకా చిన్నపిల్లలకి అనేసి. నెక్స్ట్ ఇక్కడ ఇవి జంపింగ్ ఉంటుంది కదా, సో ఇది ఎక్కారనమాట. సో చిన్నపిల్లలు కదా అంత ఫాస్ట్గా ఎక్కలేకపోతున్నారు. ఇంకొంచెం పెద్ద ఏజ్ పిల్లలు ఉన్నారు, వాళ్ళైతే బాగా ఎక్కుతున్నారండి, బాగా ఎక్కి బాగా జారుతూ ఉన్నారు. ఇలా చిన్నపిల్లలకి ఏంటంటే కొంచెం కష్టం అనమాట. బై ద వే ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి మాచర్లలో అండి, గుంటూరు డిస్టిక్. ఎవరైనా మాచర్లో వాళ్ళు ఉండేవాళ్ళు కానీ దగ్గరలో ఉండేవాళ్ళు వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళి బాగా ఎంజాయ్ చేయండి. బట్ ఫైనల్గా అందరం బాగా ఎంజాయ్ చేసామండి. మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.